దుర్మార్గమైన చర్యలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చాలా దుర్మార్గమైన పద్ధతిలో రాజకీయాలు మంటగాలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. చైతన్యమున్న గడ్డగా తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండంగా అటువంటి అరాచకం తెలంగాణ రాని అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మనందరం కూడా ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. కులము మతము జాతి లేకుండా ప్రజలందరూ బాగుపడాలి. ఒకనాడు నేను చెప్పిన నన్ను అవమానపరిచిన రోజు, కానీ నేను చెప్పిన ప్రతి మాట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ నేను రుజువు చేసి చూపించిన ఇదే ప్రగతి ఇదే పద్ధతి మొత్తం భారతదేశం అంతా రావాలి. దేశం బాగుపడితే ఇంకా కూడా మనం బాగుపడతాం. కాబట్టి దేశం కోసం కూడా మనం పోరాటానికి ముందుకు పోవాలి. పోదామా దేశం కోసం పోరాటానికి, పోదామా పోదామా పోరాటానికి, చివరిదాకా కొట్లాడదామా. ఎక్కడ అడిగినా ఏ జిల్లాలు అడిగినా ఇదే చైతన్యం కనపడతా ఉంది. నేను మీ అందరి ప్రార్థించేది దయచేసి ఏ విధంగా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినమో ఈ భారతదేశంలో సామరస్యాన్ని శాంతిని మంచిని కాపాడడానికి మంచిని పెంచడానికి మంచిని పంచడానికి అవసరమైతే నా ప్రాణం కూడా దారబోయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ విధంగా ముందుకు పోదామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదే పద్ధతిలో ముందుకు పోవాలి. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలి. ఈ కులము మతము అనేది దరిద్రం మాట. మతపరంగా ప్రజలను కొట్లాడించడం మంచి మాట కాదు, అది బుద్ధి మాట కాదు. బుద్ధి తక్కువ పార్టీలు, బుద్ధి తక్కువ విధవలు చిల్లర రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని భారత జాతినే బలిపెట్టేటువంటి విష ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చైతన్యవంతమైన తెలంగాణ, తెలంగాణ మేధావులు దయచేసి దాన్ని తిప్పికొట్టాలి. భయంకరమైనటువంటి ఆ వ్యాధి, ఆ క్యాన్సర్ మనకు రాకుండా చూసుకోవాలి. చైతన్యంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడి వాళ్ళం అక్కడ మన గ్రామాలలో చర్చ పెట్టాలి. ఎన్నో పనులు ఎన్నో పనులు ఎవరు అడగకున్నా చేసుకున్నాం, ఎవరు దరఖాస్తు పెట్టకున్నా ధర్నాలు చేయకుండా చేసుకున్నాం. నిరుద్యోగ యువ సోదరులకు రేపు పొద్దున అసెంబ్లీలో నేను ప్రకటన చేయబోతా ఉన్నా. రేపు 10 గంటలకు అందరూ కూడా టీవీలు చూడండి, ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో, ఏం ప్రకటన చేయబోతా ఉన్నామో నిరుద్యోగ సోదరులందరూ రేపు పొద్దున 10 గంటలకి టీవీల దగ్గర చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనువనువున తెలంగాణ జీర్ణించుకున్న రక్తంలో శరీరంలో తెలంగాణ కోసం చివరి ఊపిరి దాకా చివరి రక్తపోటు దాకా తెలంగాణ ప్రగతి కోసమే ఉంటుంది తప్ప టీఆర్ఎస్ వేరే పని చేయదు. ఆ పద్ధతిలోనే ఇవాళ పాలమూరు అద్భుతాలు ఆవిష్కరించింది. ఒక నిరంజన్ రెడ్డి గారు కాదు, గదవాడ కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, అందరూ కూడా చేసినారు. కొన్ని సమస్యలున్నాయి. మా గిరిజనుల రిజర్వేషన్ పెంచాలి. ఆంధ్రప్రదేశ్లో మేము పలస ఓటమి ఆనాడు ఇలా 10% కావాలని పంపితే అసెంబ్లీలో తీర్మానం చేస్తే దాన్ని కింద పెట్టుకొని కూర్చున్న నరేంద్ర మోడీ, వాల్మీకి బోయలు ఎన్నో ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నారు. అదే వేరే రాష్ట్రాలలో వాళ్ళను గిరిజనులలో పెట్టిండు, ఎస్టీలలో పెట్టిండు, మమ్మల్ని కూడా పెట్టాలని కేంద్రానికి పంపినాం. దాన్ని కూడా కేంద్రం బేఖాతరు చేస్తూ ఉంది. అంటే ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజల డిమాండ్లు తెలివై, ప్రజల ఆవేశం తెలియదు, ప్రజల అవగాహన తెలియదు. మూర్ఖమైనటువంటి మొండి పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ పనికి మాలిన మతపిచ్చిగాలను కూకటి వేలతో పెగిలించి బంగాళాఖాతంలోకి తిరగాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడు కానీ మన సమస్యలు పరిష్కారం కావు. మన వాల్మీకి బోయలకు రిజర్వేషన్ గిరిజన పద్ధతిలో రావాలన్నా, మన గిరిజనులకు 10% రిజర్వేషన్ రావాలన్నా, మనం ముందుకు పోవాలన్నా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాలను భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దానికోసం అందరం సంసిద్ధంగా ఉండాలి, పోరాటం చేయాలి. ఎక్కడి వాళ్ళని అక్కడనే నిలదీసి
న్యాయం కోసం మనం ముందుకు పురోగమించాలి. దుర్మార్గమైన పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేసే వాళ్ళకు, ప్రజలకు మతపిచ్చి లేపి దేశాన్ని సర్వనాశనం చేసే వాళ్ళకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ సిద్ధంగా ఉండాలి. మీరు ఇంత పెద్ద సంఖ్యలో కేసీఆర్ దీవించాలని వచ్చారు. మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా వనపర్తి అభివృద్ధి చూసి ఆనందం కలిగింది, మీ చైతన్యం చూసి ఆనందం కలిగింది. ఇదే చైతన్యంతో పురోగమించి తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుందాం, భారతదేశాన్ని కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోవడానికి భగవంతుడి ఇచ్చిన శక్తిని యుక్తిని వినియోగించి తప్పకుండా మీరందరూ నన్ను పొమ్మని దీవిస్తున్నారు కాబట్టి దేశ రాజకీయాలను కూడా చైతన్యపరిచి ఎవడు ఎన్ని కష్టాలు పెట్టినా ఎవడు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మడమ వెనుకకు తిప్పకుండా ముందుకు సాగి బంగారు తెలంగాణ లాంటి బంగారు భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి పురోగమిద్దామని మీ దీవెనతో వరపత్తి నుంచి విఘనీకృత ఉత్సాహంతో మరింత